విశాఖ మాయంగూడెం కొత్త వీధి మండలం దారకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 180 విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉండటం వలన మా పిల్లలకు చదువు రావటం లేదని తక్షణమే అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ముక్తకంఠంతో హెచ్చరించారు. దారకొండలోని 2 సంవత్సరాలకు క్రితం 9 మంది ఉపాధ్యాయులను అధికారులు నియమించడంతో తమ పిల్లలకు స్థానికంగానే మంచి విద్య దొరుకుతుందని సంబరపడ్డ తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది. 9 మంది పాఠశాలలో విధుల్లో చేరిన 4 రోజుల వ్యవధిలోనే డిప్యూటేషన్ పై వారికి అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. కేవలం 3 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మహమ్మారి కరోనా ప్రపంచాన్ని కుదిపివేయడం అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో పాటు పాఠశాలలు కూడా మూతపడిన సంగతి తెలిసిందే. 9 నెలల అనంతరం పాఠశాలలు తెరుచుకుంటే ఉన్న 3 ఉపాధ్యాయుల్లో ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోగా మరొకరు విధులకు గైరహాజరవుతుండగా కేవలం 1 మాత్రమే విధులకు హాజరవుతున్నారు. దీంతో పాఠశాలలో ఉన్న 180 మంది విద్యార్థులకు కేవలం 1 ఉపాధ్యాయురాలు ఉండడంతో అన్ని తరగతుల విద్యార్థులను ఒక్కచోట కూర్చోబెట్టి పాఠాలను బోధిస్తున్నారు. G for goat. H for horse.